మంది పంపకం కాదని ఎంతో మంది గుండెలో బాధని ఆదుకుంటామని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేస్తారా ఎంతమంది పేదలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ బతకలేక బ్రతుకుతున్నారో మనందరికీ కూడా తెలుసు మనంటి పక్కన వాళ్ళు ముందు వాళ్ళు కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ అనేక రూపాల్లో అమ్మఒడి రూపం కానివ్వండి ఆశ్రయం కానివ్వండి చేయూత కానివ్వండి మరి అదే విధంగా రైతు భరోసా కానివ్వండి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి పేదవాడి కుటుంబంలో స్థానం సంపాదించని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తానన్న రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే గొప్పగా కార్యక్రమాలు చేశారో అంతకంటే కూడా మెరుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని చెప్పేసి మనం చేస్తానన్నాం మన నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అన్ని విధాలు కూడా మనకు తోడ్పాటు అందిస్తున్నారు దాదాపు 1200 కోట్ల రూపాయలతో ఒక బ్యారేజ్ శాంక్షన్ చేయడం కానివ్వండి ఇంకా అనేక కార్యక్రమాలు ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మనందరం కూడా ప్రత్యేకంగా బలహీన వర్గాలకు కూడా బలహీన వర్గాలకి గుర్తింపు తీసుకొచ్చిన నాయకుడు చరిత్రలో ఎవరు ఉన్నారంటే మహాత్మా పూలే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే కృషి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకైతే చాలా మంది చాలా కులాల పేర్లే తెలియవు బలహీన వర్గాలంటే కేవలం యాదవ గౌడ లేకపోతే పల్లికారు లేకపోతే ఇటువంటి ఒక 6-7 కూడా కులాలు తప్పితే మనకి ఏ కులం పేరు కూడా తెలియదు కానీ ఆయన వెలికి తీసి అన్ని ప్రాంతాలకు కంపెనీ పంపించి మనకి తెలియని కులాల పేర్లు కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మీ సమస్యలు ఏంటని తెలుసుకుని 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకి అనేక అవకాశాలు కల్పిస్తా ఉన్నాడు ఏ రోజున్నా ఎవరైనా చదువుకున్నారు కానీ ఎవరైనా కానీ ఆలోచన చేయగలరా గవర్నమెంట్ కాంట్రాక్ట్లో కూడా రిజర్వేషన్ ఇస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చట్టం ద్వారా ఏదో ఉపన్యాసం ద్వారా కాదు సుమా చట్టం ద్వారా ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ కాంట్రాక్ట్లో కానివ్వండి ప్రభుత్వంతో జరపబడే నామినేటెడ్ వ్యాపారాల్లో 50% బలహీన వర్గాలకు ఇవ్వాల్సిందని చెప్పేసి చట్టం చేసిన మొట్టమొదటి మరి బలహీన వర్గాల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కొన్ని సందర్భంగా తెలియజేస్తానని ఈరోజు వేదికలకు వెళ్ళండి ఏ వేదిక మీద చూసినా కూడా 50% మహిళలు ఉన్నారంటే ఎక్కడ చూసినా కూడా బలహీన వర్గాల నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బలహీన వర్గాలకి మేలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తానని ఇంతకుముందు ఉయ్యూరు మార్కెటింగ్ యాడ్ చైర్మన్ ఇవ్వాలంటే ఏ చౌదరి గారికి ఇద్దామా ఏ రెడ్డి గారికి ఇద్దామా లేదా ఏ నాయుడు గారికి ఇద్దామా వేరే వాళ్ళకి ఇస్తే అమ్మో యాదవులకి ఇస్తే శారదాల కులంకి ఇచ్చుకున్నాడు గౌడాస్కి ఇస్తే బీసీల ఫీలింగ్ బీసీల గజ్జి ఎక్కువ శారదకి అని చెప్పేసి మాట్లాడే వాళ్ళని కూడా మనం చూసాం ఈరోజు చచ్చినట్టు బీసీ మహిళని ఈరోజు చైర్మన్ చేయగలిగామంటే అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎక్కడ దాదాపు మన రాష్ట్రంలో 1100 మార్కెట్ యార్డులు ఉన్నాయి ఇంకా అనేక నామినేటెడ్ పదవులు ఉన్నాయి దాంట్లో 500 పదవులు బలహీన వర్గాలకి ఇచ్చేటట్లు చట్టం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తూ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు 2 కళ్ళకు మళ్ళీ ఆయన చూసుకుంటూ రెండింటిని కూడా ముందుకు నడిపిస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మరి కార్యక్రమం ఆలస్యమైనందుకు క్షమించమని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా డిసిహెచ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.